క్షమించాలి. రాధయ్య గారిని గురువు గారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరి వారు నిజంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రాధయ్య గారు. మన సంపత్ వినాయకుడి గుడికి మరి వారు చక్కటి ఫౌండర్గా ఉంటూ మరి ఈ కార్యక్రమం చేస్తున్న వారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తున్నాం. మాతృదేవోభవ తెల్లవారక ముందే దేవి గౌరమ్మ దివ్య నిల్బడసడి దీపము తల్లి. తెల్లవారక ముందే దేవి గౌరమ్మ దివ్య నిల్బడసడి దీపము తల్లి. తెల్లవారినన్ కను తెరువని నిన్ను తీయని తిట్లతో దీవించు తల్లి. తెల్లవారక ముందే దేవి గౌరమ్మ దివ్య నిల్బడసడి దీపము తల్లి. తెల్లవారినం కను తెరువని నిన్ను తీయని తిట్లతో దీవించు తల్లి. ఎల్లలేనట్టి ఈ తల్లి ప్రేమలు ఎల్లలోకమ్ములా ఇట్టులుండెడిను. ఎల్లలేనట్టి ఈ తల్లి ప్రేమలు ఎల్ల దేశమ్ములా ఇట్టులుండెడినో. తల్లి పూజలు భారతాంబ సొంతమ్మో తల్లి పూజలువే తల్లి పూజలు తల్లి ప్రేమలు భారతాంబ సొంతమ్మో. తల్లి పూజలు వేద ధర్మ సారమ్మో. మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామే మధుమాధవీజ. తణుకు పైడిబర్రు గ్రామంలో సంపద్ వినాయక నవరాత్రుల సందర్భంగా మనం 3 రోజుల ఆధ్యాత్మిక ప్రవచనంలో భాగంగా విష్ణు సహస్రం సృష్టి రహస్యం అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం. ఇది 2వ రోజు. నిన్నటి భాగంలో మనం విష్ణు సహస్రం ఆవిర్భావం దానికి కారణమైనటువంటి వాతావరణం పరిస్థితుల గురించి చెప్పుకున్నాం. ముఖ్యంగా మొదటి శ్లోకంలో ఉండే మొదటి 2 నామాలకు ఉండే విస్తృతమైన అర్థం చెప్పుకున్నాం. విశ్వం విష్ణుకు అది ఒక్కటి అర్థమైతే మిగిలిన 998 అర్థమైనట్టే లెక్క. విశ్వమంతా విష్ణువు అంటే విశ్వమంతా ఒక్కటే అని అర్థం, విష్ణువు అని కాదు. ఎందుకని ఇంకో చోట శివుడు అంటారు, విశ్వమంతా శివుడే శివమయం. మనకి ప్రసిద్ధమైనది రామ త్యాగరాజు కీర్తన రామదాసు కీర్తన ఉండనే ఉంది, అంతా రామమయం. అది కాదని ఎలా అంటాం? అంచేది విశ్వం విష్ణువు అంటే విశ్వం రామహ కాదు, విశ్వం శివహ కాదు, విశ్వంలో జగజ్జనని కాదు అని అర్థం కాదు. విశ్వమంతా ఒక్కటే అని అర్థం. దేవుడు అంటే ఒక్కటే. ఆ ఒక్కటే అన్న మాట గుర్తుపెట్టుకుంటే దేవుడు అర్థం అవుతుంది. అంతా ఒక్కటే అని భావించడం వల్ల మనం నిశ్చింతగా ఉండగలుగుతాం జీవితంలో. ఆ భావన లేకపోవడం వల్లే హిరణ్యకశ్యపుడు దెబ్బతిన్నాడు. ఆ భావన ఉన్న ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడో ఇవాడు చెప్పుకుంటాం. ప్రహ్లాద చరిత్ర మొత్తం ఈ 2 నామాలకి వ్యాఖ్యానం. వ్యాసమహర్షి ఈ రచించినటువంటి భారత భాగవత గ్రంథాలు 2 ఎలాంటివి అంటే భగవద్గీతకి 6 వ్యాఖ్యానాలు, విష్ణు సహస్రానికి 6 వ్యాఖ్యానాలు, సనత్ సుజాతీయానికి 6 వ్యాఖ్యానాలు. ఆయన వ్యాఖ్యాన సహితమైన గ్రంథం రాశాడు, అందుకే 1,700 శ్లోకాలు పట్టింది. వినాయకుడు ఒక దశలో వేగంగా రాస్తూ కూడా కాస్త ఏమిటిది ఏమిటిది ఈ భారతం అంతా, ఈ అన్నదమ్ముల గొడవ, ఈ కక్ష, అందులో మధ్యలోనేమో ఆడవాళ్ళని సభల్లోకి లాక్కురావడం, నానా గొడవ పెట్టడం, వస్త్రాపహరణం, ఈ కక్ష కార్పణ్యాలకి ఇంత గ్రంథం అవసరమా అని ఆయనకు అనిపించి, ఏమిటి స్వామి ఇంత ఇన్ని శ్లోకాలు చెబుతున్నారు, ఇంత అవసరమా అంటే, లేదయ్యా బాబు నీకైతే అవసరం లేదు, కృతయుగంలో మానవులకు అవసరం లేదు, త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ కూడా అవసరం లేదు, కలియుగంలో అవసరమయ్యా. ఆ కలియుగంలో మానవుల మనస్తత్వాలు వేరు, మనకి మనకే తెలుసు, చూస్తూనే ఉన్నాం. అందుకే దాన ధర్మాలు చేసినా కూడా కలియుగంలో విభిన్నంగా చేయాలట, మామూలుగా చేయకూడదు. అభ్యాగమ్య కృతే దానం త్రేతాస్వాహూయ త్రేతాస్వాహూయదీయతే అభిగమ్యకృతే దానం త్రేతాస్వాహూయదీయతే.
క్రతయుగంలో దానం చేస్తే ఎవరికి మనం ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ ఇంటికి ఖర్చులు పెట్టుకుని వెళ్ళి వాళ్ళని బతిమాల ఇవ్వమన్నారు. ఎందుకంటే అక్కడ దానం ఎవరు పుచ్చుకునేవారు కాదు. ఆ కాలంలో పుచ్చుకోవడాన్ని అవమానంగా భావించేవారు, రుణంగా భావించేవారు. మళ్ళీ మీకు మేము రుణపడి ఉండాలంటే మాకు వద్దండి మాకు వద్దండి అని ఎవరు పుచ్చుకునేవారు కాదు. అందుకని కృతయుగంలో ఎలా ఉంటుందంటే అడిగి వెళ్ళి అభిగమ్య కృతయదానం త్రేతాస్వాహూయ దీయతే ద్వాపరే యాచమానాయ సేవయా దీయతే కలౌ అన్నారు. మనుషుల స్వభావాలను బట్టే చెప్పారు. కృతయుగంలో ఎవరికైనా దానం చేయాలంటే వాళ్ళే ఖర్చులు పెట్టుకుని వెళ్ళి దానం చేసేవారు. వాళ్ళు పుచ్చుకోరు, ఎవరు రమ్మన్నా రారసు, ఎవరు పుచ్చుకుంటారు ఆయన దగ్గర మాకేం లోటా అంట. అసలు ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉంటారు. అందుకని బాబు పుచ్చుకోండి, మేము పుణ్యాత్ములం కావాలి కదా, మాకేదో పుణ్యం మిగలాలి కదా అని వెళ్ళి ఇచ్చి ఇంటికి వెళ్ళి బతిమాలు దానం చేయాలి చేసేవారు. త్రేతాస్వాహూయది అయితే త్రేతాయుగం వచ్చేసరికి ఆ పరిస్థితి ఎలా మారింది అంటే అంత ఇంటికి వెళ్ళి ఇవ్వక్కర్లేదు, పిలిస్తే వస్తారు కానీ పిలిచి ఇవ్వమన్నారు. పిలిస్తే వస్తారు అంటే కొంచెం తగ్గింది పరిస్థితి, పిలిస్తే వచ్చే స్థితిలోకి వచ్చారు. అందుకని త్రేతాయుగంలో పిలిచి ఇంటికి పిలిచి దానం చేయండి, మీరు వెళ్ళక్కర్లేదు కానీ మీరు రమ్మంటే వాడు వస్తారు. ఇక ద్వాపర యుగంకి వచ్చేసరికి రాన్ 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 రాజుగుర్రం గాడిదైంది, ఇంకొంచెం తగ్గి ఏం చెప్పాడు అంటే ద్వాపరే యాచమానాయ నీ ఇంటికి వచ్చినంత మాత్రాన కూడా ఇవ్వద్దు, నువ్వు ఆహ్వానించి కూడా ఇవ్వద్దు, వాడు నీ ఇంటికి వచ్చి చెయ్యి చాపితేనే ఇమ్మన్నాడు, లేకపోతే దుర్వినియోగం అయిపోతుంది ఖచ్చితంగా. ఇంకా కలియుగంలో మనమంతా ఉన్నాం కదండి మహానుభావులం. అందుకని ఎలా చెప్పారు అంటే సేవయా దియేతి కల ఉట్టిన ఎవరికి ఏది ఇవ్వద్దు, ఏదో పని చేయించుకుని ఇమ్మని చెప్పారు. మనుషుల స్వభావాల గురించి ఇంత చక్కని వ్యాఖ్యానాన్ని ఇంకెవరూ చేయలేరు, వ్యాస మహర్షి తప్ప. ఆయన చెప్పాడంటారు ఈ మాట. నిజంగా మనం చూస్తున్నాం ఈవేళ ఎవరికైనా అన్నదానం చేసామనుకోండి, స్వీట్ లేదా పులిహోర లేదా ఎవడొస్తాడు అన్నదానమా ఇంకేమన్నానా? ప్రభుత్వం వారు అన్న క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకు అమ్ముతున్నారు, చూశాను నేను అక్కడ. అసలు ఆ లైన్లో నిలబడి వాళ్ళని చూస్తే వీళ్ళు అన్నదాన వాళ్ళేనా అనిపించింది నాకు. చూసి తెలిసిపోతాం చూడగానే. ఇంట్లో పని పాట లేని వాళ్ళు, కోడళ్ళు మావగారికి తిండి పెట్టకపోతే మిగిలిపోయిన మావగారులు, ఇంకా రకరకాలుగా ఎందుకులే 15 రూపాయలకు రోజు ఎడిపోతుంది. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కలిపి 15 రూపాయలు. సుఖంగా ఉంది ఎన్టీ రామారావు పేరు మీద, ఆయనకు కూడా రాలేదు ఈ ఆలోచన. అందుకని హాయిగా ఉందండి. కానీ దీనివల్ల జరుగుతున్నది ఏమిటి అక్కడ, నేను విన్నాను వ్యాఖ్యానాలు మనకు అటువంటి సూక్ష్మం కదా. ఇవాడు నిన్న పప్పు బావలేదండి, ఏంటి భోజనాలు ఇటు 5 రూపాయలకి. అర్థమైంది కదా వ్యాస మహర్షి ఎందుకు చెప్పాడు, సేవయా దీయతి కలవు, ఏదో పని చేయించుకుని పని అయిపోయాక 100 రూపాయలు ఇచ్చేవాడికి 120 పర్వాలేదు, అది కూడా 120 ఏమండి, 200 ఇస్తే కుదరదా, రేపటి నుంచి 200 పెంచేస్తాడు వాడు రేటు. ఒక యజమాని కనుక వాడిని పిలిచి 100 ఇచ్చేవాడికి 200 ఇస్తే రేపటి నుంచి నా ధర 200 అంటాడు వాడు, అలా వచ్చేస్తుంది. ఆయన ఇచ్చారు కదండి మీరు ఇవ్వడానికే అంటాడు. మనం అన్నదానం చేసినా ఏ దానం చేసినా వ్యాఖ్యానం ఎలా ఉంటుందంటే వాళ్ళకి బోర్డు ఉందండి అందులో ఇది ఎంత అంతే, వాళ్ళకు ఉంటే నీకు ఇవ్వాలని ఉందా. అందుకే ఒట్టిన ఏది ఇవ్వద్దు, పిలిపించుకుని ఏదో పని చేయించు, చిన్నో పెద్దో చిన్నదే అనుకో చేయించు. మొత్తం మీద చేసిస్తే నేను చేసిన దానికి ఇచ్చారు అనే భావం వల్ల ఏమవుతుందంటే చేయకపోతే ఇవ్వరు కదా, కష్టపడాలి కదా. రాజకీయమైన పథకాలన్నీ ఎక్కడ దెబ్బతింటున్నాయో గమనించండి. ప్రజలు చైతన్యవంతులు అయితేనే ప్రభుత్వాలు బాగా పరిపాలిస్తాయి, లేకపోతే మంచి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రులు కూడా దెబ్బతింటున్నారు. నా బాధ అది. ఇదివరకు చక్కగా మంచిగా నాకు ప్రజాక్షేమమే ముఖ్యం, నేను ఎవరేమనుకున్నా మంచిది, నేను ఖచ్చితంగా ఉంటా అన్న స్వభావాలు కూడా మారిపోతున్నాయి. ఎందుకు మారిపోతున్నాయంటే ఇలా అయితే తప్ప ఓట్లు వేరు, ఇలా అయితే తప్ప అధికారంలో మళ్ళీ కొనసాగలం, ఎందుకు వచ్చిన గోళ అనే స్థితికి వచ్చేస్తున్నారంటే చెడ్డవాడిని మంచివాడిని చేయకపోగా మంచివాడిని చెడ్డవాడిని చేస్తున్నాం మనం. అంచేది ప్రజల్లో సరైన ఆలోచన విధానం లేకపోతే, ప్రజలు చైతన్యవంతులు కాకపోతే ప్రభుత్వాలు కూడా బాగుండవండి. ఊరికే ఈ పార్టీ తీసి ఆ పార్టీ అంటే లెఫ్ట్ హ్యాండ్ తీసి పొరచెయ్యి, పొరచెయ్యి తీసి ఎడంచెయ్యి, 3 1 ఉపయోగమే లేదు. ఆ స్వభావాలు తెలుసును కాబట్టి వ్యాస మహర్షి ఇంత భారతం రచించాడు. అందుకే దానికి సమాధానంగా వినాయకుడికి చెప్పాడు ఆయన, మామూలు వాళ్ళకి సరిపోతుందయ్యా, కలియుగంలో వాళ్ళకి సరిపోతుంది ఆయన. అందుకని వాళ్ళకి చెప్పాల్సిందే 10 సార్లు చెప్పాల్సిందే, 10 మంది చెప్పాల్సిందే. అలా కూడా ఎంతమంది మారతారో చెప్పలేము మనం, అయినా సరే మన ప్రయత్నం మనం చెయ్యాలి. చెప్తున్నాడంటే విశ్వం విష్ణు అనే భావన ద్వారా వినాయకుడికి మనకి అందరికీ కూడా విశ్వమంతా ఒక్కటే అనే భావన ఉంటే మనం సుఖంగా ఉండగలుగుతాం. హిరణ్యకశ్యపుడికి ఆ భావన లేకపోవడం వల్లే
అద్వైత జ్ఞానం ఉన్నప్పటికీ బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ హిరణ్యాక్షుడు పోయినప్పుడు అతని భార్యకి అతని పిల్లలకి అతని తల్లికి అంటే హిరణ్యకశ్యపుడు తల్లికి కూడా వేదాంత బోధ బ్రహ్మాండంగా శంకరాచార్యుల కంటే ఎక్కువగా చేసినప్పటికీ మళ్ళీ గోతులో పడ్డాడు. ఎలా పడ్డాడో నిన్న మనం వైకుంఠపాళి ఆట ద్వారా వివరంగా చెప్పుకున్నాం. ఇక అంతటి వాడు పడినప్పుడు మనం పడవా? మనం కూడా తెలుసుండి కూడా మాయలో వ్యామోహాలలో చేపజాలలో ఎందుకు పడిపోతూ ఉంటామంటే ఆ జ్ఞానాన్ని స్థిరంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. మళ్ళీ దాని గురించి ఆలోచించాం, మనం లౌకిక విషయాలు ఆలోచిస్తాం, ఏదో పోదాం లేదు ఎందుకు వచ్చింది అన్నట్టుగా వెళ్ళిపోతాం. అలా కాకుండా దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా దానికే కట్టుబడి మనం ఉండగలుగుతాం. దానికోసం నేను మనం హిరణ్యకశ్యపుని యొక్క కథ చెప్పుకున్నాం. మనం అతను ఎక్కడ దెబ్బతున్నాడు, తపస్సు చేసినప్పుడు పంచభూతాలు అతనికి స్వాధీనమయ్యాయి. తపస్సులోంచి బయటికి రాగానే పంచభూతాలకి అతను భయపడ్డాడు. పంచభూతాలకి భయపడితే ఒక రకం, పంచభూతాత్మకమైందే ప్రపంచం. ఐదు వస్తువులకు సంబంధించి ఈ ప్రపంచం అంతా తయారైంది ఐదు వస్తువుల సమ్మేళనంతో. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మీరు ఏ వస్తువుని తీసుకున్నా ఇక్కడ మన దగ్గర ఉన్న మొత్తం వస్తువులని తీసుకున్నా ఈ ఐదింటి సమ్మేళనం. ఈ ఐదు కాంతి ఏదీ లేదు. అందుకే ఏ వస్తువు యొక్క మూలంలోకి వెళ్ళినా పంచభూతాలే వస్తాయి. ఏదో ప్లాస్టిక్, ఏదో పుష్పగుచ్చం అన్నాం మనం. పుష్పానికి మూలమేమిటి? చెట్టు. చెట్టుకు మూలమేమిటి? మట్టి. మట్టి అంటే భూమి కాదా? మరి పంచభూతాల్లో ఒకటి కాదా? మట్టి లేకుండా చెట్టు వచ్చిందా? చెట్టు లేకుండా పువ్వు వచ్చిందా? పువ్వు లేకుండా పుష్పగుచ్చం వచ్చిందా? పోనీ పైన ప్లాస్టిక్ కాగితం ఉంది. ప్లాస్టిక్ మూలమేమిటి? ఇసుక రేణువులు, సిలికాన్ రేణువులు. సిలికాన్ రేణువులు, ఇసుక, మెత్తటి ఇసుక రేణువుల నుంచి ఈ సిలికాన్ ప్లాస్టిక్ ఎవడు కనిపెట్టాడు? బెక్కలాం అనేవాడు కనిపెట్టాడు. మొత్తం ప్రపంచాన్ని ఆటంబాబు కంటే ముంచేసాడు వాడు. ఎవడు దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడడం అనేసి మొత్తం వాడుతున్నాం మనం. అదేదో నీళ్ల గదుల్లో, మరుగుదొడ్లో అలాంటి చోట మనకి విద్యుత్ సంబంధమైన వ్యవహారాల్లో వాడితే మనకి షాక్ కొట్టకుండా అది ఉపయోగిస్తుంది. అతను చేసిన పని మంచిదే, కానీ మనం ఇప్పుడు నిత్య జీవితావసర వస్తువు చేసేసాం మనం. ఇంత దుర్వినియోగం అవుతుందని బెకలామ కూడా ఆలోచించి ఉండడు అక్కడ. ఏది కనిపెట్టిన వాడేనా? కానీ ఆ ప్లాస్టిక్ మూలం ఇసుక రేణువులు కదా. ఇసుక రేణువులకు మూలం మట్టే కదా. మట్టిలోంచి కాకపోతే ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది? అది మళ్ళీ భూమే. భూమికి మూలం నీరు, నీటికి మూలం అగ్ని, అగ్నికి మూలం వాయువు, వాయువుకి మూలం ఆకాశం, ఆకాశ స్వయం విష్ణువు. ఇది ఇనప కడ్డి. ఇనుముకు మూలం ఇనుప, మూడు మ్యాంగనీస్, ఐరన్ ఓర్ అంటారు, ముడి ఇనుము అంటారు. ఇనుముకు మూలం ముడి ఇనుము, ఆ ముడి ఇనుముకు మూలం మట్టి. మళ్ళీ మట్టిలోనే రకరకాల ఖనిజాలన్నీ ఏర్పడ్డాయండి. వసుంధర అంటారు భూమిని, అందుకనే అష్ట వస్తువులను ధరిస్తుంది, ఎనిమిది రకాల లోహాలను ధరిస్తుంది కాబట్టి వసుంధర అన్నారు. వసుంధర అయితే ఇది వసుంధర అంటే భూమి అని అర్థం. మంచిది, ఇనుము కూడా ఒక లోహమే కదా, దానికి మూలం ముడి ఇనుము అంటే మట్టితో కూడా గడ్డకట్టేసి ఇనుము, దాన్ని మళ్ళీ శుభ్రం చేస్తారు. అదో పెద్ద ప్రక్రియ. అంతకుముందు అది ఐరన్ ఓర్ అంటారు, తర్వాత ఐరన్ అంటారు. ఆ ఐరన్తో ఇవేవో తయారు చేసి ఇంకా అక్కడి నుంచి ఐరన్లో ఇంకాస్త మళ్ళీ వేరే రకం ఉక్కు. ఇనుము లేకుండా ఉక్కు రాదు కదా. ఈ ఇనుముకు మూలం మట్టి, మళ్ళీ మట్టికి మూలం నీరు, నీటికి మూలం అగ్ని, అగ్నికి మూలం వాయువు, వాయువుకు మూలం ఆకాశం, ఆకాశ స్వయం విష్ణువు. ఇలా ఏ వస్తువుని తీసుకున్నా విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆగుతుంది కాబట్టి విశ్వం విష్ణువు అన్నారు. అంటే విశ్వమంతా ఒక్కటే అన్న భావన అనుకుంటే ఎవరిని ద్వేషిస్తాం, ఎవరిని ప్రత్యేకించి అభిమానిస్తాం? నువ్వు ద్వేషించేవాడు అభిమానించేవాడు కూడా ఒక్కడే కదా, ఒకే పదార్థం. మనం ఒకే పదార్థం అని ఎందుకు అనుకోలేకపోతున్నామంటే మనం ప్రత్యేకంగా ఈ శరీరానికి పరిమితమై నేను ప్రత్యేకం అనుకుంటున్నాం. ఖచ్చితంగా నీకు ఇప్పుడు నాకు ఆ శరీరానికి మధ్యలో కుర్చీ ఉంది, రెండు సీసాలు ఉన్నాయి, ఎనప మెట్లు ఉన్నాయి, ఏదో తివాసి ఉంది, మైక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయనుకోండి. కానీ ఈ మొత్తం పంచభూతాత్మకమని ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవన్నీ మొత్తం కలిసిపోతే ఒకటే. ఆయన ఓ మనిషి, ఆయన శరీరం వేరు, నా శరీరం వేరు, ఇది నా, ఇది మాత్రమే నాకు పరిమితం, అది నాకు పరిమితం కాదు అనుకోవడం వల్ల ఈ మధ్యలో ఉండే వస్తువులు కూడా ఉండడం వల్ల నాకు ఆయనకి ఇంత దూరం ఉంది అని చెబుతున్నాం. నిజానికి మనం దూరం లేదు. ఈ వస్తువులన్నీ కలిపేసి ఒకటే పంచభూతాల కింద ఆలోచన చేస్తే మూలంలోకి వెడితే అంతా ఒకటే. ఆ మూలంలోకి వెళ్ళేటువంటి మనస్సుని మాటి మాటికి మనస్సుకు మనం శిక్షణ ఇవ్వాలి మూలంలోకి ఇచ్చేవారు. అది ప్రహ్లాదుడు ఇచ్చాడు. ఆ శిక్షణ ఇచ్చినప్పటికీ అహంకారానికి లోనయ్యాడు కాబట్టి హిరణ్యకశ్యపుడు దెబ్బతిని పంచభూతాల నుంచి వరం కోరితే పర్వాలేదు, చావులేదు అని. రేలన్ ఖస్రములన్ తమ ప్రఫల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిచ్చనరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీసి ఇప్పింపవి అన్నాడు నిన్న. దాన్ని వివరంగా చెప్పుకున్నాం. ప్రతిదానికి భయపడ్డాడు వాడు.
పగలు జావొద్దన్నాడు రాత్రి జావొద్దన్నాడు అది కూడా ఒక వరుసలో కూడా చెప్పలేదు కనీసం ఎందుకంటే భయపడిన వాడి మనస్సు ఎలా ఉంటుందంటే ఏం ఆలోచిస్తాడో వాడికి తెలియదు ప్రతిదానికి అదిగో అదేదో ఊగుతోందండి అది ఏం ఊగట్లేదు ఊరికి తెర గాలికి ఊగుతోంది వాడికి అది ఎలా కనపడుతుంది పూర్వం దెయ్యం సినిమాలు ఉండేవి చూడండి అది తెర ఊగుతూ ఉంటుంది రాత్రి 12కి నిన్ను వీడని నీడను నేనే అంటుంది వీడు చచ్చిపోతూ ఉంటాడు ఇక్కడ గాలికి తెర ఊగింది అది వీడు వీడు మనసు మీద పడుకుని వేరే భావంతో ఉండడం వల్ల ఆ తెర ఊగుతుంటే దెయ్యం ఊగుతున్నట్టు అనిపిస్తుంది వాడికి మనకి మామూలు తెర ఊగడం కదే కనపడుతుంది వాడికి ఎలా ఎందుకు కనపడుతుంది వాడి మనస్సులో దోషం అది అంతేగాని అక్కడ దెయ్యం లేనే లేదు అసలు అలాగే హిరణ్యకశ్యపుడికి ప్రతి వస్తువును చూసి భయం కలిగింది నాకంటే భిన్నమైంది నాకంటే భిన్నమైంది అని అనుకోవడం అన్నమాట మంచిది ఆ భయం లేనటువంటి ప్రహ్లాదుడు ఎలా మాట్లాడాడో మనం చూడాలి అదే ప్రహ్లాదుడు హిరణ్య విష్ణు భజన చేస్తూ ఉంటే ఎక్కడున్నాడురా నీ విష్ణువు అని ప్రశ్నించాడు ఆయన అప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన సమాధానం చూడండి కలడంభోతి కలండు గాలి కలడ ఆకాశస్థలిన్ కుంభినిన్ కలడంభోతి కలండు గాలి కలడ ఆకాశస్థలిన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందు అంతటం గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగానే లయ్యాయడన్ అని స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాడు పైగా పోతన గారు ఎంత అందంగా రాశాడు ఆ ప్రణాళికను మెచ్చుకోవాలి మనం పద్య నిర్మాణం కాదు ఈ పద్య నిర్మాణం కాదు పోతన గారు పద్యాలు ఎప్పుడూ బాగుంటాయి ఆ ప్రణాళిక ఇంతకుముందు ప్రహ్లాద చరిత్ర మొదలుపెట్టేటప్పుడు ఏమి రాశాం ఓసారి చూసుకున్నాడు ఆయన వెనక తాటాక తిరగేసి వీడేం వరాలు కోరాడు గాలిన్ కుంభిని అగ్నిని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ధస్రములన్ తమఃప్రబల భూరిగ్రాకరక్షోమృగ వ్యాళాదిచ్చనరాది జంతుకలహ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే అని కదా వీడి చేత పలికింపజేసాం మనం వీడు దేనికి భయపడి చావుకు భయపడి ఏ వస్తువుల నుంచి చావు రావద్దు అని వరం కోరాడో ఆ వస్తువులన్నింటిలోనూ విష్ణువు ఉన్నాడు అని ప్రహ్లాదుల చేత చెప్పించకపోతే పరిష్కారం ఎలాగా అందుకని ఎక్కడో ప్రహ్లాద చరిత్ర మొదట్లో హిరణ్యకశ్యపుడు తపోవనానికి వెళ్ళినప్పుడు రాసిన పద్యానికి పోటీ పద్యం అన్నట్టుగా ఇది రాశాడు ఆయన దీనికి దానికి మధ్యలో 300-400 పద్యాలు ఉంటాయి అది మహాకవి ప్రణాళిక అంటే నోటికి తోచిందల్లా రాసుకుంటూ పోవడం కాదు కాగితాలు ఖాళీగా ఉన్నాయి కదా సమయం కుదిరింది కదా ఆ వెనకాల ఏమి రాశాం ఇప్పుడు ఏమి రాస్తున్నాం దానికి ఇది సమాధానం కావాలి ఖచ్చితంగా అనుకున్నాడు అందుకే సరిగ్గా అక్కడ వేటిని చూసి అతను భయపడ్డాడు అక్కడే విష్ణువురణని సంచయ చెప్పించాడు కలడు అంబోధి సముద్రంలో ఉన్నాడు కలండు గాలి వాయువులో ఉన్నాడు కలడు ఆకాశస్థలిన్ ఆకాశంలో ఉన్నాడు కలడంభోది కలండు గాలి కలడ ఆకాశస్థలిన్ కుంభినిన్ కుంభిని భూమిలో ఉన్నాడు కలడగ్నిన్ అగ్నిలో ఉన్నాడు సరిగ్గా పంచభూతాలు ఇవే కదండి పృథివ్యప్ తేజోవాయువులు ఆకాశాలు అక్కడ కూడా గాలిన్ కుంభిని అగ్నిని అంబువుల ఆకాశస్థలిన్ సరిగ్గా ఆ మాటలో కొంచెం అటు ఇటుగా వాడాడు అది శార్దూల పద్యం ఇది మత్తేప పద్యం శార్దూల పద్యంలో మొదటి గురువుని రెండు లఘువులు చేస్తే మత్తేపం అవుతుంది అందుకే శార్దూలంలో 13 అక్షరం ఇది మత్తేపంలో 14 అక్షరం ఇది కొంచెం జరిగింది పక్కకంతే శార్దూలం వస్తే మత్తేపం జరగదు పెద్దపురం చూసి ఏడు కొంచెం జరుగుతుంది అందుకని కొంచెం జరిగింది అంతే అంతకంటే ఏం లేదు ఆ ఛందో వైచిత్రం కూడా పాటించాం అక్కడ శార్దూలం వాడాం ఇక్కడ మత్తేపం రాస్తున్నాం శార్దూలంలో గణాలు ఏమిటి ఇందులో గణాలు ఏమిటి అంతే మొదటి గురువుని రెండు లఘువులు చేస్తే మత్తేపం అవుతుంది అందులో ఇది భావపరమైన ఔచిత్యం ఛందపరమైన ఔచిత్యం పాటుగా అసలైన ఔచిత్యం గమనించండి విష్ణువు సర్వవ్యాపి అని చెప్పాలి అందుకని కలడంభోది కలండు గాలి కలడు ఆకాశస్థలిన్ కుంభినిన్ కలడు అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ అగ్నిలో ఉన్నాడు దిశలన్ అన్ని దిశల్లోనూ ఉన్నాడు ఆ దిక్కులను అక్కడ వాడాడు ఏ దిక్కులను చూసి విష్ణువు లేడు అనుకుని అవి దిక్కులు అనుకుని ఏ దిక్కైనా తనను చంపేస్తుందేమో అనుకుని అతను భయపడ్డాడో ఆ దిక్కులన్నింటిలో ఉన్నది విష్ణువే కదయ్యా అన్నాడు నిజానికి అన్ని దిక్కుల్లోనూ భగవంతుడు ఉన్నాడు అని వేదం చాలా స్పష్టంగా చెప్పింది స ఊర్ధ్వస్తాత్ స ఏవాధస్తాత్ స పురస్తాత్ స పశ్చాత్ స ఏ స ఏవోత్తరత స దక్షిణత అని ఉపనిషత్తుల్లో ఉంటుంది స్పష్టంగా స ఊర్ధ్వస్తాత్ పైన ఉన్నదాయనే స ఏవాధస్తాత్ కింద ఉన్నదాయనే
సపశ్చాత్ వెనక ఉన్నదాయనే, సపురస్తాత్ ముందు ఉన్నదాయనే, ఎడవేపున ఉన్నదాయనే వ్యాఖ్యానం చేస్తూ శంకరాచార్య తత్ అన్నదానికి ఏమంటారు అంటే, తత్ అనే పదం భాషాపరంగా వ్యాకరణపరంగా నీకు అర్థమైతే దేవుడు అర్థమైనట్టారు. ఎందుకంటే తదితి సర్వనామ, సర్వం చ నామ సర్వనామ, సర్వం బ్రహ్మ తన్నామ సర్వనామ. తత్ అనేది సర్వనామం కదా, సర్వం బ్రహ్మమయం కదా, అటువంటిది తత్ అనేదానికి బ్రహ్మ భగవంతుడు నామం కాకపోతే ఇంకేమిటయ్యా అన్నారు. అందుకే మనం వస్తువులకు పెట్టిన పేర్లు తీసేసి వెంకట్రావు పుల్లారావు అన్నం మానేస్తే ఏం చేస్తాం, నువ్వు ఇలా రా అంటావు, నువ్వు సర్వనామం అండి, అది ఇలా పట్టుకురా అంటాం, వస్తువు తీసేస్తే అది సర్వనామం అండి, దీన్ని అక్కడ పెట్టు ఉంటాం, దీనిని సర్వనామం అండి. సర్వనామాలు దేనికైనా వాడతాం. ఎంత ఒక నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడాలంటే వారి పేర్లు తీసేస్తే ఆయన 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 అందరికీ ఒకటే వాడావు, అందరికీ ఆయనే. అప్పుడు ఆయనంటే ఎలాగయ్యా, ఎవరో చెప్పాలి కదా అంటే వెంకట్రావు పుల్లారావు ఉంటాం. పేర్లు కనుక తీసేస్తే నామము రూపము రెండూ తీసేస్తే మిగిలేది తత్. అందువల్ల ఆ తత్తే ప్రపంచమంతా వ్యాపించింది. మనం ఎందుకు వ్యామోహంలో పడుతున్నామంటే అన్నిటికీ పేర్లు పెట్టాం. పేర్లు ఎందుకు పెట్టామంటే రూపాలు ప్రత్యేకంగా కనపడుతున్నాయి. రూపాలు ప్రత్యేకంగా ఎందుకు కనపడుతున్నాయంటే నీ రూపానికి నా రూపానికి మధ్యలో ఉన్న రూపాలను మనం రూపాలు అనుకోవట్లేదు, ఖాళీ అనుకుంటున్నాం. అందుకని ఆ రూపం వేరు చేసాం, ఈ రూపం వేరు చేసాం, నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు ప్రత్యేకంగా, అందుకని వేరుగా కనపడుతున్నాం. ఆ ఖాళీ కూడా ఒక రూపమే, మధ్యలో ఉన్న ఆకాశం, ఆకాశం ఒక్కటేనా, ఈ వైరు ఉంది, ఈ తివాసి ఉంది, మైక్ ఉంది, ఎన్నున్నాయి, ఇవన్నీ మాత్రం రూపాలు కదా. వీటన్నింటికీ మనం మొత్తం ఈ తీసి పారేసి తత్ అనగలిగితే అది భగవంతుడే కదండి. అంటే తత్ బ్రహ్మ తత్వమసి. అందుకే ఓ రాజుగారు పండితుల సభలో అడిగాట, దేవుడి గురించి నాకు మూడు ప్రశ్నలు ఉండిపోయాయండి, మూడు ప్రశ్నలు మీరు సమాధానం చెబితే మీకు అత్యుత్తమైన సత్కారం చేస్తాను అంటే, సరే సత్కారం కదా, రాజసత్కారం కాదనేవాడు కూడా అందులో ఆ రోజుల్లో బంగారు నాణాలు ఇచ్చేవారు. ఆ బంగారు నాణాలు ఆయన ఒక మంచి ముఖమల సంచిలో పెట్టి మూతి కిందకి ఉండేలా వేలాడగట్టట, ఆశ పెట్టాలంటే మనిషిని అంతే చేయాలి, మూతి కిందకు ఉండేలాగా, అందులోంచి ఓ నాణ్యం కొంచెం ముడివీడి కిందికి పడ్డానికి సిద్ధంగా ఉండేలా పెట్టేట కావాలని. ఈ బ్రాహ్మణులకి పండితులకి అందరికీ వాటికి చూడగానే లొట్టలు వేస్తున్నారు ఇక్కడ. అది ఒక్కటి ఇంటికి పట్టుకెడితే మా ఆవిడ ఎప్పటి నుంచో కాసుల పేరు ఉంటుందో కూడా వదిలిపోతుంది. అందుకని ఇప్పుడు ఈయన దృష్టి కాసుల పేరు మీద ఉంది, ఈయన ఆభరణాల మీద, ఆయనకేమో జ్ఞానం కావాలి రాజుకి. అందుకని చెబితే మేము చెప్పండి మూడు ప్రశ్నలు వేసేట్టాను, దేవుడు ఎక్కడ ఉంటాడు, రెండో ప్రశ్న దేవుడు పేరేమిటి, మూడో ప్రశ్న దేవుడు ఏం చేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఎంత బుర్ర కోక్కున్నారు ఏమి తోచాలి, ఎక్కడ ఉంటాడంటే ఎలా నిరూపిస్తే వాడు చూస్తే కదా. దేవుడికి పేరేమిటి అంటే బోడు పేర్లు ఉన్నాయి, విష్ణువుకే ఉన్నాయి సహస్రనామాలు, మళ్ళీ అమ్మవారికి సహస్రనామాలు ఉన్నాయి, ఆంజనేయస్వామి కూడా సహస్రనామాలు ఉన్నాయి, షిరిడీశాయి కూడా సహస్రనామాలు ఉన్నాయి, లేనిదెవరికి, ఈ మధ్య స్వామీజీలకే సహస్రనామాలు రాసేస్తున్నారు, నమశివాయ పీఠాధిపతులకు సహస్రనామాలు రాసేస్తున్నారు, ఘాట్ మ్యాన్ అంటారు, ఘాట్ కాదు ఘాట్ మ్యాన్ కూడా సహస్రనామాలే, భక్తులు ఎక్కువైన కొద్దీ జరుగుతూనే ఉంటాయి విపరీతాలు. అంటే అన్ని పేర్లు ఉన్నాయి, పేరు ఏదంటే ఏం చెబుతాం, ఇంకోటి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు చూస్తే కదా, ఏం చేస్తూ ఉంటాడు, ఉద్యోగమా వ్యాపారమా వ్యవసాయమా ఇప్పుడు తెలి చూడాలి కదా. ఇప్పుడు చెప్పలేక ఇంటికి వెళ్ళి వాళ్ళు బాధపడుతుంటే ఓ పండితుడు కొడుకు వాడు చిన్న కొరాడు వాడికి తెలివి అనేవాడు చురుకైన వాడు, వాడు ఏమి నాన్నగారు అంత దుఃఖపడుతున్నారా, నీకెందుకు లేరా బాబు, రేపు పొద్దున ఈ రాజులతో చెప్పలేం, ఇస్తే సత్కారం చేస్తారు లేకపోతే తలకాయ తీసేస్తారు కూడా, ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టుకోలేండి, అయినా అధికారంలో ఉన్నవారు ఎప్పుడు అలాగే ఉంటారు, ఆగ్రహం వచ్చినా పట్టుకోలేదు అనుగ్రహం వచ్చినా పట్టుకోలేదు, అనుగ్రహిస్తారు తర్వాత వారు చెప్పినట్టు వినకపోతే ఆగ్రహిస్తారు. అందుకని ఆయన బాధపడుతుంది, ఈ పండితుడు కొడుకు అన్నట్టు వాడికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నాయి, మీకు ఎందుకు ఆ ప్రశ్నలు చెప్పండి అన్నాడు. నేను చెప్తాను నన్ను తీసుకెళ్ళండి, ఒరే నీ తలకా తీసేస్తే పర్వాలేదులండి, చిన్న కూరైనా కదా ఇంకా ఉపనయనం కూడా కాలా తీసుకెళ్ళండి, మీకు ఎందుకు నేను చూస్తానన్నాడు, అంత బెంగపడతారే అన్నాడు. వాడికి ఏదో ఉంది దృష్టి, ఒకడు అదృష్టం అండి, వాడిని తీసుకెళ్ళి మా అబ్బాయి చెబుతాట అన్నాడు. చెప్పలేని దానికేముంది, బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్న నాకు కావలసిన సమాధానం అండి దానికేమి. అతను అడిగాడు దేవుడు ఎక్కడ ఉంటాడు అని, ఒక డేగిశాలండ పాలు తెచ్చి ఇక్కడ కాచే ఏర్పాటు చేయండి అన్నారు. వెంటనే ఓ పెద్ద డేగిశాలో పాలు తెచ్చి రాజ్యసభ మందిరంలో మధ్యలో పెట్టి పొయ్యి పెట్టి కాచడం మొదలుపెట్టారు. మొదలు పెడుతుంటే ఈ కుర్రాడు ఓ పెద్ద గరిటె తెడ్డు లాంటివి తీసుకుని ఆ పాలల్లో ఎలా 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 తిప్పుతున్నాడు. ఓ పావు గంట అయింది, వీడు తిప్పుతూనే ఉన్నాడు, ముఖమంతా ఎర్రబడింది, చెమట పట్టేసింది, దేవుడు కనపడలేదు, పాలు కనపడలేదు. ఏమిటయ్యా తిప్పుతున్నావు, కావాలంటే కుర్రాడివి పాలు కావాలంటే కావాలంటే ఇస్తాం, ఊరికే తిప్పకో అనట. లేదండి, వెన్న ఎక్కడి నుంచి వస్తుంది రాజుగారు అనట, పాలల్లోంచే వస్తుంది కదయ్యా అనట. పాలల్లోంచి వచ్చే వెన్న పాలల్లో ఉండాలా వద్దా, ఆ మనిషి ఇంట్లోంచి వచ్చేటువంటి అంతకుముందు ఇంట్లో ఉన్నాడుగా,
అందుకని పాలల్లోంచి వచ్చేవన్నా పాలల్లో ఉండాలా వద్దా, అందుకే నేను ఇలా తిప్పుతున్నానండి, నాకు ఎక్కడ వెన్న కనపడడం లేదు అన్నట్టు. అలా ఎలా కనపడుతుంది వెర్రివాడ? పాలు కాచాలి, తోడు పెట్టాలి, రాత్రంతా ఉండాలి, పొద్దున్నే చిలకాలి, ఆ మాత్రం తెలియదా అన్నట్టు. పాలల్లో ఉన్న వెన్న పాలల్లోంచి బయటికి రావడానికి అంత సమయం పట్టినప్పుడు, అంత మధించడం జరిగినప్పుడు, అంతటా ఉన్న దేవుణ్ణి వెలికి తీయాలంటే ఎంత మధనం చెయ్యాలి అన్నట్టు. రాజుగారికి అర్థమైంది, చాలా ఆనందమైంది. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు, కురాడు అవతార పురుషుడు అయ్యా, నిజంగా నువ్వు అదృష్టవంతుడు అనిపించి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి రెండో ప్రశ్న ఏమిటన్నట్ట, దేవుడు పేరేమిటి అన్నట్ట. మంచిది ఓ పళ్ళిని తెప్పించమన్నాడు, అక్కడ పెట్టమన్నాడు. ఇంకో చెంబు తెప్పించమన్నాడు, అక్కడ పెట్టమన్నాడు. ఈ రెండు కలిపి ఓ బల్ల మీద పెట్టమన్నాడు, పెట్టాడు. దాని పక్కన ఓ కర్ర తెప్పించమన్నాడు, అది కూడా పెట్టమన్నాడు. ఇప్పుడు చెప్పండి నాకు అదేమిటి అన్నాడు. అది కర్ర అన్నాడు, అది కర్ర అన్నాడు. రెండోదాన్ని చూపించాడు, ఇదేమిటి అన్నాడు, అది చెంబు అన్నాడు. మూడోదాన్ని చూపించాడు, అదేమిటి అన్నాడు, అది పళ్ళెం అన్నాడు. నాలుగోదాన్ని చూపించాడు, అదేమిటి అన్నాడు, అది బల్లా అన్నాడు. బల్లా, చెంబు, కర్ర, పళ్ళెం నాలుగు తీసేయండి, అవి ఏమిటో చెప్పండి అన్నాడు. అది అన్నాడు, అదే బ్రహ్మ తద్బ్రహ్మ అన్నాడు. ఆయన పేరు అది. మీరు అన్నిటికీ అది అది ఎందుకు చేర్చారండి? అది లేకుండా ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? పైగా చూపిస్తున్నారు స్పష్టంగా, వేలు పెట్టి చూపించి, అది బల్లా, అది కర్ర, అది శంభు, అది పెళ్ళం, అన్నిటికీ కామన్గా మీరు అది ఎందుకు వాడారు? అదే కదా సర్వనామం. కామన్ అంటే సర్వనామం అంటే కామనే కదా. మనం నామవాచకం అందరికీ వాడలేమండి. రామారావుని పుల్లారావుని ఎలా పిలుస్తాం? పిలిస్తే పలకడగా. కానీ ఆయనకి ఈయనకి ఇద్దరికి కూడా ఆయన వాడతాంగా. రామారావుకైనా ఆయనే, పుల్లారావుకైనా ఆయనే. దగ్గరగా ఉంటే ఇద్దరు ఈయనే, దగ్గరగా ఉంటే ఈయన, దూరంగా ఉంటే ఆయన. తగ్గిన దూరం తప్పితే పేరులో పిలవడంలో తేడా ఏం లేదు కదండి. ఇలా రా అంటాం, ఎవరినైనా ఇలా రండి అంటాం, అంతే. ఎవరైనా అంతే, ఇలా రండి అని ఒకళ్ళని, ఇలా రాండి అని ఇంత పొడుగు ఇంకోళ్ళని అనం కదా, ఆయనకు అర్థం కాదు, పోండి అనుకుని పోతాడు ఆయన. ఇలా రండి అని అంటాం ఎవరైనా. ఆ వ్యక్తి రూపాన్ని, ఆ పేరుని గనక మర్చిపోగలిగితేనే భగవంతుడు అర్థమవుతాడు. నామరూపాల కారణంగానే మనం లోకాన్ని గుర్తుపట్టలేకపోతున్నాం. అదే సరిగ్గా ఉపనిషత్తుల్లో చెబుతారు, భగవంతుడి లక్షణాలు, సృష్టిని భగవంతుడిని కలిపి ఐదు లక్షణాలు చెబుతారు. అస్థి, భాతి, ప్రియం, రూపం, నామచేత్యంశ పంచకం, ఆద్యత్రయం, బ్రహ్మభావం, నామరూపాత్మకం జగతు. ఐదు లక్షణాలు ఉన్నాయి భగవంతుడికి, సృష్టికి కలిపి. అవేమిటంటే, ఒకటి అస్థి, అది ఉంది. భాతి, అది ప్రకాశిస్తోంది. మూడు ప్రియం, అది సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉంది. నాలుగు రూపం, దానికి ఓ రూపం ఉంది. నామ, ఓ పేరుంది. ఇవన్నీ కలిపి ఇందులో ఆద్యత్రయం బ్రహ్మభావం. మొదటి మూడు పరమాత్మ లక్షణాలు, అస్థి, భాతి, ప్రియం. నామరూపాత్మకం జగత్తు, జగత్తుకుండేవి రెండే లక్షణాలు, ఒకటి రూపం, రెండు పేరు. రూపము పేరు లేకపోతే జగత్తు లేదు. అందుకే ఈ మొదటి మూడు ఏమిటి సరిగ్గా మనకు చూడండి. అస్థి అంటే ఉన్నది సత్, భాతి ప్రకాశిస్తోంది చిత్, ప్రియం అదే ఆనందం, సచ్చిదానందం. భగవంతుడి లక్షణాలు అంటే సచ్చిదానందం. జగత్తు లక్షణం ఏమిటంటే అది సత్తు కాదు, చిత్తు కాదు, ఆనందము కాదు. జగత్తు ఖచ్చితంగా ఎప్పుడూ ఒకేలా ఉందని చెప్పలేము, నిత్యం మారిపోతుంది. కాబట్టి సత్ అనడానికి లేదు. మనం పడుకున్నప్పుడు మనకి ఈ జగత్తు లేనట్టే లెక్క, ఇంకొడుకుంటే మనకున్నట్టు కాదు, మన వరకు లేనట్టే లెక్క. జగత్తు లేకుండా ఎలా బతుకుతున్నాం? ఇంత ప్రేమిస్తున్నామే ఈ ప్రపంచాన్ని, ఈ బంధాలని, ఈ భార్యని, ఈ భర్తని, ఈ పిల్లల్ని ఇంత ప్రేమిస్తున్నామే, వీళ్ళని మర్చిపోయి మనం ఎలా పడుకోగలుగుతున్నామండి? అసలు ఆ పడక, ఆ నిద్ర, ఆ ఆనందం ఈ మొత్తం జీవితం కంటే గొప్పదా కాదా? ఒక క్షణంలో తెలిపోయింది అది గొప్పదని, లేకపోతే నిద్ర మానేసి కూర్చో. చివరికి నేను అంటున్నాను మరా అనుకో, మరోలో అనుకోవద్దు. ఆ ఉదాహరణ అయితే బాగా అర్థమవుతుంది. కొడుకును కోల్పోయి విపరీతంగా దుఃఖిస్తున్న తల్లి కూడా ప్రాణం విసిగి నీరసం వచ్చి పడుకుంటే ఆ నిద్రలో ఆవిడకి ఏమైనా కొడుకు గుర్తున్నాడా? ఆనందం పొందిందా లేదా నిద్ర ఆనందం? ఆవిడ మళ్ళీ బయటికి రాగానే ఏమిటో ఇంత కొడుకును కోల్పోయి దిక్కుమాలి నిద్రమ్మ అని మళ్ళీ ఏడుపుమాలిట్టి. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కొడుకు విషయం గుర్తులేదే, వాడు ప్రమాదంలో చనిపోయాడు, అక్కడ మెలకు రాగానే ఏడుస్తున్నావు. అంచేత ఆ నిద్ర ఈ దుఃఖాలకి సుఖాలకి అతీతమైంది అని అర్థం కావట్లేదా? అందుకని అస్థి, భాతి, ప్రియం స్థితిలో ఎప్పుడూ బ్రహ్మ భగవద్భావన అది అలా ఉంటాడు మనిషి. నామరూపాత్మక రూపం పెట్టుకోవడం వల్ల, ఒక పేరు పెట్టడం వల్లే మనకు అర్థం కావట్లేదు విషయం. అందుకని ఉన్న పేర్లన్నీ ఆయనవేనండి, అది అనేది ఆయన పేరండి తత్. అందుకే సంస్కృతంలో వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థమవుతుంది. సంస్కృతంలో తత్ అనే శబ్దాన్ని మూడు లింగాల్లో చెబుతారు. ఏ శబ్దాన్ని ఒక లింగంలో చెప్పిందని ఇంకో లింగంలో చెప్పరు. రామశబ్దం అంటే రామహరామో రామాహరామం రామో రామాన్ రామేణ రామాభ్యాం రామై పుల్లింగం.
Sita sabda unda akaram taha stri linga ha sita sabda ha sita devi sita si de sita he si de he si de he sita ka sita amsi de sita ka ane akaram tanga jebutar stri linga ma jebutar sita devi punlinga ma lau utnandi pustakam mane sabda unda sanskrutu na pustakam maka akaram taha napun sakalinga ha pustakam sabda pustaka sabda ha pustakam pustake pustakani he pustake he pustake he pustakani pustakam pustake pustakani ane napun sakalinga lo jebutar pustakani punlinga lo japaru ramun stri linga lo japaru sita ne punlinga లోగాని నపుంసక లింగంలో గాని చెప్పరు కానీ అందరికి వర్తించేటువంటి తద్ అనేటువంటి శబ్దాన్ని మూడు లింగాల్లో చెబుతారు దకారాంతఃపుల్లింగః తభ్యద్ధః సహ తౌతేతం తౌదాంతేన తాభ్యాంతేహి తస్మై తాభ్యాంతేభ్యః తస్మాత్ తాభ్యాంతేభ్యః తస్య తయోస్తేషాం తస్మిన్ తయోస్తేషు అని పుల్లింగంలో చెబుతారు ఏడు విభక్తులు పెట్టి అదే తత్ శబ్దాన్ని స్త్రీలింగంలో చెబుతారు దకారాంతః స్త్రీలింగః తత్ శబ్దః ఆమే ఇందాక అతడు ఇప్పుడు ఆమే సా తేతః తాం తేతః తయా తాభ్యాంతాభిః తస్యై తాభ్యాం తాభ్యః తస్యః తాభ్యాం తాభ్యః తస్యాస్తయోస్తాసాం తస్యాం తయోస్తాసు అని స్త్రీలింగంలో చెబుతారు మళ్ళీ పుస్తకం దాని బదులు తత్ తకారాంతః నపుంసక లింగః తత్ శబ్దః అతడు కాదు ఆమె కాదు అది పుస్తకం కదా మరి నపుంసకలింగం కదా తత్తే దాని తేన తాభ్యాం దేహి తస్మై తాభ్యాం దేభ్యః తస్మాత్ తాభ్యాం దేభ్యః తస్య తయోస్తేషాం తస్మిన్ తయోస్తేషు అని నపుంసకలింగంలో చెబుతారు ఒక్క తచ్చబ్దానికి మూడు లింగాలు ఎందుకు ఉన్నాయండి తచ్చబ్ద స్వరూపుడైన భగవంతుడే పురుషులుగాను స్త్రీలుగాను నపుంసకులుగాను కూడా ఉన్నాడు అందుకే ఉన్నాయి అనగానే ఇచ్చేవాడు కాదు పూర్వం ఉద్యోగాలు కాదు కదా ఆస్తులే కదా పొలం సర్లే 50 సర్లే మట్టి ఎంత నీవు మెట్ట 10 అండి పల్లం 40 అంటే పిల్లని ఇచ్చేవారు మెట్ట 40 అండి పల్లం 10 అంటే లాభం లేదు అనేవారు ఎందుకంటే మెట్టలో పండదు మరి వర్షాధారం భూమి వర్షం కురవాలి పండాలి మెట్టకి నీళ్ళు ఎక్కవు అందుకని ఈ మెట్ట వాళ్ళు ఏం చెప్పేవారు మెట్ట వేదాంతం ఏంటి మాకు ఉందకనండి అసలు అది మేము పట్టించుకోపోవడం లేదు పండకు పండదు కాబట్టి ఇది మెట్ట వేదాంతం అంటే అర్థం పట్టించుకోపోవడం ఏంటి పండదు కాబట్టి పండితే పట్టించుకోవా ఇది మెట్ట వేదాంతం అన్నమాట అందుకు వచ్చింది జాతీయాల వెనక్కి వెళితేనంటే జాతి చరిత్ర మొత్తం వస్తుంది అర్థ అద్భుతంగా ఉంటుంది అసలు మెట్ట వేదాంతం అంటే ఏమిటంటే ఇది మెట్ట భూమి ఉన్నవాడు ఆ అవసరం లేని వేదాంతం మాట్లాడతాడు ఎలాగూ పండదు కాబట్టి అది మాకు పెద్ద లెక్కలో లేదని మేము దాన్ని పట్టించుకో ఉందని కదా చెప్తున్నావు కదా నీకు ఎంత ఉందంటే దాన్ని కలుపుతున్నావా మళ్ళీ తర్వాత పండుతుందా పండదా అంటే పట్టించుకోమంటావు మరి కలిపేదంటే కూడా తీసేయచ్చు కదా దస్తావేజులో తీసేయి తీడు అది ఉంచుతాడు నేను గొప్ప చెప్పుకోవాలి కదా మరి వెనకడికి ఒకటికి నీకు ఎంత పొలం ఉందని అంటే నోట ఒకటి అన్నట్టు ఎక్కడ ఉందంటే మా మేనమావది ఉందని అది ఒకటి అన్నట్టు అదే మేనమావది ఇందులో కలిపేస్తావా పోనీ పెంచండ్రైనా కాదు వాడు పోతే ఏమైనా వస్తుందేమో వాడికి పిల్లలు లేకపోతాడు మేనమావదట మా మేనమావది ఉందని అది ఒకటి మొత్తం లేడు ఇంకే మరి మొత్తం గవర్నమెంట్ పొలాలు కూడా కలిపాయి ఈ మెట్ట వేదాంతం రాకుండా ఆ స్థితి రాకుండా ఏం చెప్పేవారు అంటే తర్కం నేర్పేవారు వ్యాకరణం నేర్పేవారు అంచేతన ఈ కురాడు తండ్రి ద్వారా అవి నేర్చుకున్నాడు కాబట్టి అంతే సూక్ష్మ దృష్టి ఒక్కోసారి తండ్రికి లేని కొడుకుంటుందండి అందుకని దేవుడు ఎక్కడున్నాడు అంటే పాలల్లో వెన్న ఎలా ఉంటుందో దేవుడు అలాగే ఉన్నాడండి చిలికితే కానీ రాదు కదా దేవుడైనా అంతే కదా మధించాలి కదా అన్నాడు రాజుగారికి చాలా ఆనందమైంది దేవుడు పేరేమిటి అంటే మీరు ఇది పళ్ళెం ఇది గ్లాసు ఇది చెంబు ఇది బల్ల అన్నారు ఇది తీసేయండి ఇదే ఆ పళ్ళెం పేరు చెంబు తీసేయండి మిగిలింది ఇది కదా అదే బ్రహ్మండి తద్బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మాస్మి అంటే రాజుగారికి పరమానందం అయిపోయింది ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి ఎత్తుకుని ముద్దెట్టేసుకుని ఎదురుగా నుంచి సింహాసనం దగ్గరికి పిలిపించి నుంచోబెట్టి నువ్వే నా గురువు రా అన్నారు ఇప్పుడు చెప్పాడే మూడో ప్రశ్న ఏంటండి అన్నాడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడన్నాడు మీరు ఇప్పుడు నన్ను గురువు అన్నారు కదండి గురువు నిలబడి ఉండగా శిష్యుడు కూర్చోవడం ధర్మమేనా అన్నాడు చెలివంటే వాడిది దెబ్బకి రాజుగారికి ఇంకా ముద్దైపోయిన బంగారు కొండన్న రాజ్యం నీకు ఇచ్చేసిన తప్పులేదురా బ్రహ్మాండంగా మాట్లాడు అని వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన కింద కూర్చున్నాడు ఇప్పుడు అడగండి మీ ప్రశ్న అన్నాడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడన్నాడు ఇదే చేస్తూ ఉంటాడన్నాడు పైవాడికి వాడికి తెలిసిందంటే మనం ఆశ్చర్యపోక్కల ప్రహ్లాదుడికి తెలియలేదా ప్రహ్లాదుడు వయసు 8 ఏళ్ళు హిరణ్యకశ్యపుడు వయసు పోని మన లెక్కల్లో చూసుకుని 60 ఏళ్ళు ఉన్నాయి ఆ కృతయుగాలు వయస్సులు వదిన పోని మన లెక్కల్లో చూసుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రెండూ రిటైర్ అయిపోయాడు వాడు ఇది 60 అయినా అది 62 అయినా మొత్తం అయిపోయినట్టే అటువంటి వాడికి తెలియలేదు తెలియలేదని అనడానికి లేదు వాడికి జ్ఞానం ఉంది పక్కకి వెళ్ళిపోయాడు అందుకని ప్రహ్లాదుడు చెబుతున్నాడు కలడ అంభోమతి కలండు గాలి కలడ ఆకాశస్థలిన్ కుంభినిన్ కలడ అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్ర ఆత్మలన్
సమాసాలు చూడండి, ఇదివరకు సమాసాలు ఎలా ఉన్నాయో నన్ను చెప్పుకున్నాం మనం, అయోమయంగా ఉన్నాయి. ఇటువంటి చిత్రమైన సమాసాలు ఎవరూ వాడలేదు పోతన గారు తప్ప, అది కూడా హిరణ్యకశ్యపుడు కోసం వాడాడు. అయోమయంలో భయంలో ఉన్నవాడు అలాగే మాట్లాడతాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, అందుకే మాట్లాడాడు. కానీ ప్రహ్లాదుని సమాసాలు చాలా స్పష్టంగా తెలుగు మాస్టర్కి పిల్లలకి చెప్పడానికి సుఖంగా ఉన్నాయి. అగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్, శబ్ద ప్రయోగం ఇది, సమాసం కాదు. అగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్, దిశలన్ నిశలన్ శబ్దాలంకారం ఉత్పత్తి, సరే శబ్దాలంకారం వాడాడు అక్కడ. వృత్యనుప్రాస అలంకారం అంటారు దీన్ని. రెండు వర్ణాలు మళ్ళీ సమానమైన గ్యాప్, సమానమైన విరామంతో ఒకే వర్ణం మళ్ళీ వస్తే దాన్ని వృత్యనుప్రాస అంటారు. అదే సమానమైన ఖాళీతో రెండు అక్షరాలు వస్తే దాన్ని శాఖానుప్రాస అంటారు. మూడు కానీ అంతకంటే ఎక్కువగాను వస్తే యమకానుప్రాస అంట. అవి వాడిన కొద్దీ ఆ కవిత్వానికి అందం పెరుగుతుంది, చదవాలనిపిస్తుంది బాగా, చదవాలనిపిస్తుంది బాగా. అవి పోతన గారు వాడతాడు, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ కరములు కరములు జిహ్వ జిహ్వ అని వెంట వెంటనే వస్తుంటే మనకు ఆనందంగా ఉంటుంది, చిన్నపిల్లాడు కూడా నేర్చుకుంటాడు. అందుకని కరములు ఏ చేతులు జిహ్వ ఏ నాలుక అంటే కుదరదు, అక్కడ జిహ్వకి జిహ్వే ఉండాలి. మళ్ళీ అటు ఆ చేతులే నిజమైన చేతులు, ఆ నాలుకే నిజమైన నాలుక, ఆ శరమే నిజమైన శరం, ఆ నిజమైన అనేది అక్కర్లేదు అక్కడ, శరము శరము జిహ్వ జిహ్వ కరములు కరములు అంటే చాలు. అందుకని కలడు ఓంకారమున కలడగ్ని దిశలను పగళ్ళ దిశలను, ఇంకో మాట కద్యోత చంద్రాత్మలను, ఇది సమాసం. కద్యోత అంటే సూర్యుడు, చంద్ర అంటే చంద్రుడు. సూర్యుడి వెంటనే ఎవరిని చెప్పాడు? చంద్రుడిని చెప్పాడు. హిరణ్యకశ్యపుడు ఎవరిని చెప్పాడు? భూరి గ్రాహక రక్షోమృగ వ్యాళ ఆదిత్య నరాది, ఆదిత్యుని తర్వాత మానవుడిని చెప్పాడు. ఆదిత్యునికి మానవుడికి సంబంధం ఏంటండి? ఆదిత్యుని తర్వాత చంద్రుడిని చెప్పాలి కానీ సూర్యచంద్రుడు అనాలి మనం ఎవరన్నా అంటాం. పున్నమ అంటే వెంటనే అమావాస్య అంటాం, తెలుగులో సామెతలు పడతాయి. చెప్పావులే కబుర్లు పెద్ద ఆదరించావు, పున్నమనాడు బోరెట్టేవా అమావాస్య నాడు అట్టెట్టేవా అంటారు. పున్నమ వెంటనే అమావాస్య వస్తుంది కానీ పున్నమనాడు బోరెట్టేవా ఏకాదశి నాడు పూరి పెట్టేవా అనరు. పున్నమ తర్వాత ఏకాదశి రాదు, అమావాస్య వస్తుంది వెంటనే, నోటికి అలా వస్తుంది లెక్క. ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది కానీ మంగళవారం ఎందుకు వస్తుందండి? మాట్లాడడానికి ఒక లెక్క ఉంది కదా. ఆ పద్ధతిలో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏమిటి? అతని మనస్సు స్థిరంగా ఉంది, హాయిగా ఉంది, సక్రమంగా మాట్లాడుతున్నాడు. హిరణ్యకశ్యపుడు మనస్సు గందరగోళంగా ఉంది, అందుకని ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియదు. దానికి అనుగుణంగానే భాష రచించాడు. కలడు అగ్ని దిశలను పగళ్ళ నిశలను కద్యోత చంద్రాత్మలను, సూర్యచంద్రుల్లో కూడా ఉన్నది ఆయనే. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాన్ని పోతన గారు పద్యంలో అందించాడు. అనమడికి నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకాః నేమా విద్యుతోభాంతి కుతో యమగ్నిహి తస్య భాషా సర్వమిదం విభాతి అని వేదంలో ఏమాట ఉందో దాన్ని తెలుగు పద్యంలో చెప్పాడు. అందుకే భాగవత పద్యాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వేదంతో సమానం. అందుకే భాగవత పారాయణకి సైతం అంత ప్రాధాన్యం వచ్చింది మిగిలిన వాటికంటే. ఊరికి అది చదివితే విన్నా మంచిది అని ఎందుకంటారంటే, వినగా వినగా వీడికి ఎప్పుడో వీడు కూడా చదువుతాడు, అర్థం తెలుసుకుంటాడు అని. అంతేగాని వినడమే మంచిది వినడమే మంచిది అని భాగవత సప్తాహం సప్తాహం మీద సప్తాహం సప్తాహం హే సప్తాహం ఇక సప్తాహాలు చేయించుకుంటూ పోవడం కాదు. ఎన్ని సప్తాహాలు చేసినా నీకేమీ ఎక్కలేదు. ఇక్కడ పైగా ఈ సప్తాహం ఎక్కడ చేయడు? నైమిశారణ్యంలో చేస్తాడు మళ్ళీ పెట్టుకెళ్ళి. నీకు అర్థం కానప్పుడు నైమిశారణ్యమైనా ఒకటే, నిడదవోలు స్టేషన్ అయినా ఒకటే, అర్థమైనా కూడా నైమిశారణ్యమైనా ఒకటే, నిజ నిడదవోలు స్టేషన్ అయినా ఒకటే, అర్థమైనా ఒకటే కాకపోయినా ఒకటే, నిడదవోలో చేసుకోవచ్చుగా. మన పక్కన ఉంది నైమిశారణ్యం, ఎందుకు పనిలేక ఇది ఫ్యాషన్ మొదలెట్టారు ఏం వచ్చాను. మమ్మల్ని కూడా చంపుతున్నారు అక్కడికి రమ్మని. అక్కడ గాలి ఆడదు, ఒక్క పోసేస్తుంది. సత్యం ఓసారి వెళ్ళి నేను 10 రోజులు ఉంటాను, 3 రోజులు వచ్చాను, నాకు అక్కలేదని పైగా చమత్కారంగా చెప్పి కూడా వచ్చాను. ఇక్కడ నిజంగా గాలి ఆడట్లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రతి చెట్టు ఒక మహర్షి అన్నారు. నిజమేనండి, వాళ్ళంతా తపస్సులో ఉన్నారు అందుకే గాలి ఆడట్లేదని చెప్పాను. మహర్షులు అంటే తపస్సు కదా, తపస్సు చేస్తుంటే మరి కదలడం, మరి అందుకని చెట్టు కూడా కదలడం లేదు. ఊరికి గొప్పలు చెప్పుకోవడం కాదమ్మా, ప్రదేశం పవిత్రం ప్రదేశం పవిత్రం అంటారు, నాకు ఎంతకే అర్థం కాదు. అన్ని ప్రదేశాలు పవిత్రం, మనిషి మనస్సే అపవిత్రమా అండి? మన మనస్సు పవిత్రం కాదా? మన శరీరం పవిత్రం కాదా? మన ఇల్లు పవిత్రం కాదా? మనం అంతా దుర్మార్గులమా? మన మీద మనకి ఆత్మవిశ్వాసం లేక మాట్లాడే మాటలు. ఏ ప్రదేశం వల్ల నువ్వు పవిత్రుడు కావు, నీ మనస్సు అనే ప్రదేశంలో విష్ణుస్మరణ చేస్తేనే నువ్వు పవిత్రుడు అవుతావు, అదే పవిత్రం లెక్క. భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరయేవ చ. ఇందులోనే చెప్పిన మాట విష్ణు సహస్రంలో, భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి. భూత ఆత్మ అంటే పవిత్రమైన మనస్సు కలిగిన వాడు. మన మనస్సును ఎందుకు మంచి ఆలోచనతో ఉంచుకోలేకపోతున్నాం మనం? కాశీ పెడితే పవిత్రం, శ్రీశైలం పెడితే పవిత్రం, నైమిశారణ్యం పెడితే పవిత్రం. నీ ఇంట్లో కూర్చున్న పవిత్రమేనమ్మా, నీ మనస్సును పవిత్రం చేసుకో.
అంటే మనకి కుళ్ళు బుద్ధిని మానుకోవడం ఇష్టం లేదు, ఈ రాగద్వేషాలు మానుకోవడం ఇష్టం లేదు, ఈ గొడవలు మానుకోవడం ఇష్టం లేదు. ఇవన్నీ ఇలా ఉండగానే మనం ఎవడైనా అమాంతంగా తీసుకెళ్ళి వీల్ చైర్లో అక్కడ పారేసి పవిత్రం చేసేయాలి. అజ్ఞానం ఇది, జరిగే పని కాదు, ఇది జరిగే పని కాదు. అందుకే మనం ఎన్ని మహిమలు ప్రకటించుకున్నా ఇవన్నీ నీరు గారిపోతున్నాయి. మీరు గమనించుకోండి, కాశీ వెళ్ళిన వాళ్ళ బుద్ధులు మారలేదు, నైమిషారణ్యం బుద్ధులు మారలేదు. బుద్ధి ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు ఇంకాస్త గొప్పలు చెబుతున్నాడు అంతే. ఎందుకంటే అక్కడికి తిరుపతి వెళ్ళకూడదు, వీడు లడ్డూలు బ్లాక్లో కొంటాడు, బుద్ధి మారలేదంటే అర్థం అది. కొంటాడు, నాకు కావాల్సిన లడ్డూలు నాకు రావాల్సిందే. ఇక అంత పట్టుబట్టి దేవుని ప్రసాదాన్ని బ్లాక్లో కొన్నాక నువ్వు తిరుపతి ఎందుకయ్యా తిమ్మపరం వెళ్ళి కూర్చోరాదా అంతలో ఖర్జూరం కొనుక్కుని. ఈ బుద్ధి మార్చుకోవాలి ముందు. ప్రహ్లాదుడు ఆ బుద్ధి మీద పెట్టాడు దృష్టి, ప్రదేశాల మీద పెట్టలేదు. హిరణ్యకశిపుడు ప్రదేశాల మీద పెట్టాడు. అంచేత అన్ని ప్రదేశాల కంటే పవిత్రమైంది మనిషి మనస్సే. సమస్తమైన తీర్థాల్లో మానస తీర్థం గొప్పది అని శంకరాచార్య చెప్పారు. కాశీఖండంలో అగస్త్యుడు చెబుతాడు, మనస్సును మించిన తీర్థమే లేదు. తీర్థములు మానసములు ముక్తిప్రదములు తరుణు ఇవి మేలు బాహ్య తీర్థముల కంటే. తీర్థములు మానసములు ముక్తిప్రదములు తరుణు ఇవి మేలు బాహ్య తీర్థముల కంటే. మనుజుడిది ఎరింగియుతాను మధురవాణి బాహ్య తీర్థం ముగల్వ నిష్ఫలముగాదే అని కాశీఖండంలో చెబుతాడు అగస్త్యుడు చెబుతాడు. మనిషికి మనస్సును మించి ముక్తినిచ్చేది లేదు. ఎందుకంటే మనస్సే బంధానికి కారణం, మనస్సే బంధానికి కారణం కాబట్టి మనస్సే ముక్తినిస్తుంది. కారణం ఒకటైతే కార్యం వేరే వల్ల ఉంటుందండి. మనస్సు వల్లనే మనకి బంధం వచ్చింది కాబట్టి మనస్సు వల్లనే ముక్తి వస్తుంది. అందుకని లోపాముద్రాదేవితో అగస్త్యుడు అంటాడు స్పష్టంగా, తీర్థములు మానసములు ముక్తిప్రదములు, మనస్సును మించిన ముక్తి తీర్థం వేరే లేదు లోపాముద్ర. తరుణి ఇవి మేలు బాహ్య తీర్థముల కంటే. గంగలో మునిగాం, కావేరిలో మునిగాం, గోదావరిలో మునిగాం, కృష్ణాలో మునిగాం, ఎందులో మునిగినా నీ మనస్సులో నువ్వు మునిగే వరకు విషయం నీకు అర్థం కాదు. మనుజుడిది ఎరింగియు తాను మధురవాణి బాహ్య తీర్థము గొల్వ నిష్ఫలము కాదే. తెలుసు కూడా ఊరికే మునుగుతారు, పోయి అజ్ఞానం కాకపోతే ఏమిటని కాశీఖండంలోనే చెప్పాడు. మనం వెళ్ళి కాశీని పెంచేస్తాం, గంగాదేవి గంగాని పెంచేస్తాం, స్నానాన్ని పెంచేస్తాం. నేను పొద్దున్న మధ్యాహ్నం స్నానం మూడు పూట్ల మునిగేశా. ఎంతమందిని ముంచావో చెప్పు, నువ్వు మునగడం కాదు ఇక్కడ. మళ్ళీ తణుకు వచ్చాక ఎంతమందిని ముంచావు, ఎన్ని కంపెనీలు పెట్టావు, ఎంతమందిని ముంచావు, ఆ ముంచిన విషయం చెప్పడు, మునిగిన విషయమే చెబుతాడు ఇక్కడ. ఆ ముంచడం మానే వరకు ఈ మునగడం కుదరదు ఇక్కడ. పైగా ఆ మునగడం వల్ల ఈ ముంచిన పాపం పోయిందంటాడు, ఇది మరీ అజ్ఞానం. అలా పోదు అక్కడ. ఎందుకంటే మనకు అది ఇష్టం, అలా ఉండాలి. మనం ఏం చేసినా కూడా కాపాడేవాడు ఉండాలి, కానీ ఇలా చెయ్యి అలా చెయ్యి అంటే అలా మేము చెయ్యం, మేము ఇలాగే ఉంటాం, మీరు మమ్మల్ని కాపాడండి, కాపాడే ఉపాయం చెప్పండి. అది సాధ్యం కాదండి ఎవరికి. కలడంభోధి కలండు గాలి కలడ అగ్ని దిశలను బగళ్ళ రిశలను ఖద్యోత చంద్రాత్మల కలడు ఓంకారమును. ఒక్క ఓంకారంలోనే భగవత్ సృష్టి మొత్తం ఉందండి. ఓంకారం ఎలా ఏర్పడింది, అకారం ఉకారం మకారం. అకారం సృష్టి ప్రారంభం అంటారు, ఉకారం సృష్టి కొనసాగించడం అంటారు, మకారం సృష్టి మూసేయడం అంటారు, సంహారం అంటారు. ఎలాగ అకారం అజుడు బ్రహ్మ అన్నారు, ఉకారం ఉపేంద్రుడు విష్ణువు అన్నారు, మకారం మహేశ్వరుడు అన్నారు, అంతవరకు వెళ్ళక్కల. ఆ ఊ మా అనే మూడు అక్షరాలు మీ నోటితో మీరు ఉచ్చరించండి, సృష్టి ప్రారంభమైంది, కొనసాగుతోంది, ముగిసిందని తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ నోరు తెరిచాం, అదే సృష్టి ప్రారంభం. ఆ అనడానికి ఏమీ శ్రమ పడక్కల్లా, నాలికి కదపక్కల్లా, పళ్ళు కదపక్కల్లా, ఏ నోట్లో ముఖంలో ఏ భాగాలు కదపట్లా, ఊరికే నోరు తెరిచి ఆ అండమే. చిన్నపిల్లాడు ముద్ద కోసం నోరు తెరిచినట్టే ఆ, అదే సృష్టి మొదలైంది. ఊ అనాలంటే ఏం చేయాలండి, ఊ కొంచెం మూతి ముందుకు సాగాలమ్మా, అదే ఉపేంద్రుడు, అది కొనసాగాలి, కంటిన్యూ అయింది. అకారంతో అకార అలాగే ఉండే ఊ పలకలేవు, ఆ అలా పలకచ్చు, కానీ ఊ అనాలంటే మొదలు ఊ అనాలి, కొంచెం ముందుకు సాగింది అదే కంటిన్యూషన్, మూసేసావు అయిపోయింది. ఇది ఓంకారం. ఆ ప్లస్ ఊ కలిపితే ఓ, ఓకి మకారం కలిపితే ఓం. ఒక్క ఓం అనే అక్షరంలో సృష్టి ప్రారంభం, సృష్టి కొనసాగడం, సృష్టి మూసేయడం మొత్తం చెప్పినటువంటి ఓంకారాన్ని కంటే భగవత్ స్వరూపమైన అక్షరం ఉంటుందా. అందుకే ఇంకేదో నమశివాయ నమో నారాయణ నీ ఇష్టం చేర్చుకుంటూ చేర్చుకోలేదమ్మా అని ఒక్క ఓంకారం చాలు. అందుకని కలడు ఓంకారం మనం త్రిమూర్తుల, నువ్వు ఎవరిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనుకుంటున్నావో వారంతా ఒకటే స్వరూపం, ఊరికే మూడు పనులు చేస్తున్నారు అంతే. త్రిలింగ వ్యక్తులందు మనం అందుకే నపుంసకుల గురించి అవమానకరంగా ఇప్పుడు మాట్లాడకూడదండి, వాళ్ళని గౌరవించవలసిందే. సమాజంలో వాళ్ళు సభ్యులే, వాళ్ళకి ఓటు హక్కు సహా సమస్త హక్కులు ఉన్నాయి. చేతకానవాడిని అవన్నీ నపుంసకులతో పోల్చొద్దమ్మా, చేతకానవాడు అని అంతే.
మనకి బాగా సమాజంలో వ్యాపించింది ఏంటంటే పూర్వకాలపు ఆచారాల ప్రకారం చేతకాన వాళ్ళకి గాజులు పంపించడం. సరే ఎంత అవమానం అండి, గాజులు పుణ్యస్త్రీ వేసుకునే చిహ్నాలు ఎలా పంపిస్తారండి రాజకీయాల్లో గాజులు? మహిళా సంఘాలు మొత్తం మహిళలు మొత్తం వీధుల్లోకి వచ్చి దెబ్బలాడాలమ్మా, గాజులను కానీ చీరను కానీ పసుపు కొంకాన్ని కానీ అవమానిస్తే సౌభాగ్య చిహ్నాలని మనమే చెబుతున్నామా? చేతకాన నాయకుడికి గాజులు పంపిస్తామని మాట్లాడదు, మాట్లాడినవాడిని మూతిమి కొట్టేయాలి పెట్టుకెళ్ళి. గాజులు చేతకానతనానికి ఎలా చిహ్నం అంటే ఆడవాళ్ళని చేతకాన వాళ్ళ కింద భావిస్తున్నాం మనం. అందుకని వాళ్ళు ధరించే గాజుల్ని చేతకానివి చేసాం మనం. ఇక్కడ క్షీర కుంకం పంపించాం, గాజులు పంపించాం, చేతకాని వాడు మగ చేతనవడం అనేది మగతనం. ఆడు మగాడరా, ఆడ అది ఆడదైతే చేతనైంది కదా. ఇది మన మనస్సులో పెట్టుకున్న కుళ్ళు ఇదంతా అనేదని చెప్పాలండి ఈ భేదాలండి. ఆ భేదాలు భగవంతుడికి ఉండవు. అందుకని నపుంసక వ్యక్తుల్లో కూడా ఆయన ఎవరు ఇంత చేసి మీరు నపుంసకులకు చేత కాదనేది ఏమిటో చెప్పండి దయచేసి. ఏమిటండి చేతకాంది, పిల్లల కన్నా ఒకటే కదండి. వాళ్ళు కూలి పని చేయగలరు, వాళ్ళు భిక్షాటం చేయగలరు, వాళ్ళకి తెలియదు కానీ మోసం కూడా చేయగలరు బాగా. వాళ్ళకి ఎవడో నేర్పలేదు, మన మించి చేయగలరు. వాళ్ళకి చేతకాంది, వాళ్ళకి చేతకాదని మనం అంటున్నది, మనకి చేతనైంది, పిల్లల్ని కనడం ఒకటే కదా. అందువల్ల దేశ జనాభా 130 కోట్లతో ఆగింది. వాళ్ళకు కూడా చేతన ఏంటంటే 160 కోట్లు అయ్యేది. అది ఆయన గొప్ప విషయమా? అంటే మన దృష్టిలో శృంగారం, కామవాంఛ, తత్సంబంధమైన సామర్థ్యం ఇవే గొప్పవిగా మనం భావిస్తూ ఉంటాం. వీటినే మగతనం అని చెబుతుంటాం. ముందు ఆ మాటలు మానుకోవాలి. ఇవి పెద్ద విషయం కాదు, ఇవి జంతువులకు కూడా ఉంటాయి. ఒక గుర్రానికి ఉండేటువంటి కామశక్తి మనుషులు 1000 మంది కలిసినా ఉండదండి. అందుకే శక్తిని హార్స్ పవర్ అంటారు. మ్యాన్ పవర్ అనలేదు అక్కడ, మ్యాన్కి పవర్ లేదని తెలుసు. మ్యాన్ పవర్ అంటే కూలి పని. గుర్రం పవర్ని ఏమన్నారు, విద్యుత్ శక్తిని ఇతర శక్తిని దేంతో కోరుతూ హార్స్ పవర్ అన్నారు. హెచ్పి ఏటా హెచ్పి అశ్వానికి ఎందుకు, అశ్వానికి అంత శక్తి ఉంది. చచ్చిపోతాడు మనిషి నిజంగా దాని దగ్గరికి వెళ్ళాడంటే. ఆ విషయానికి వస్తే కామవాంఛ శక్తి అది మొగతనం అంటే గుర్రం నీకంటే చాలా గొప్పది, వీళ్ళు దండం పెట్టుకో. అది పెద్ద గొప్ప విషయం కింద చెబుతారు. ఏమిటి భక్తి, జ్ఞానం, వైరాగ్యం, నీతి, సత్ప్రవర్తన అవన్నీ పోయి ఈ మొగతనం ఒకటి ఉందా ఇక్కడ? దాన్ని ఎక్కడ మెచ్చుకోలేదు భగవంతుడు కానీ భగవత్ సంబంధమైన గ్రంథాలు కానీ. కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందం తటన్ గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగా నేలయ్యాయడన్. అన్ని చోట్ల ఉన్నాడయా అని ప్రహ్లాదుడు ఏమన్నాడు అంటే ఎందుకయ్యా అనవసరంగా వేతకడమన్నాడు. ఇక్కడ ఒక విచిత్రమైన మాట అంటే దీని తర్వాత ఇంకో పద్యం ఉంటుంది బాగా తెలుసు అందరికీ. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచన అందందేగలడు దానవాగ్రణి వింటే అన్నాడు. ఏమయ్యా విన్నావా తండ్రి, నీకు నేను చెప్పడం ఏటయ్యా, కర్మ కాకపోతే నువ్వు నాకు చెప్పాలి కానీ, అది వింటే అంటే అర్థం. ఇందున్నాడు అందు లేడు అన్న సందేహం వెళ్ళదయ్యా, నువ్వు ఎక్కడ వెతికితే అక్కడే దొరుకుతాడు. ఇక్కడే పోతన గారు మన తెగమక పెట్టా, విశ్వం విష్ణువు దొరకకుండా చేశాడు, అందుకే మనకు దొరకట్లా. ఏమిటి పైపద్యంలో ఏమన్నాడు, వెతుకంగానే అలా ఈయాయడన్నాడు. ఎందుకు అనవసరంగా అక్కడెక్కడే వెతుకుతావున్నాడు అంటే వెతకదనే కదా. కింద పద్యంలో ఏమంటున్నాడు, ఎందెందు వెతకి చూచిన అందందే గలడు. ఎందుకు వెతకమంటావా మానేయమంటావా? పద్యాల లోతుల్లో కడితే ఇన్ని విశేషాలు అన్న ఊరికే కంఠస్థం చేస్తే చేచు చిన్నపిల్లలు కంఠస్థం చేస్తారు, మనం కూడా కంఠస్థం చేసి కూర్చుంటే అలాగే దాని లోతుల్లోకి వెళ్ళాలి. ఇదే పరిశోధన అంట. ఒక హయ్యర్ ఇంకా ముఖ అన్న పద్యంలో నేను ఎన్ని విశేషాలు చెప్పుకున్నా, దుమ్ము శ్రీకృష్ణుడి ఎత్తి మీద పడిందంటే దాని అంతరార్థం ఎంత చెప్పుకున్నాము? లేకపోతే దుమ్ము ఎక్కడ పట్లా, రోడ్డు మీద బండి వేసుకెళ్ళి పడికి దుమ్ము పడట్లా చెప్పుకుంటావా? మహాకావ్యాల్లో మహాగ్రంథాల్లో అన్ని అంతరార్థాలు ఉంటాయి. అందుకోసమే వాటిని విస్తృతంగా ఏకాంతంగా చదవాలండి. నేను మొహమాటలు లేకుండా చెప్తున్నా, ఏదో పారాయణ ఎవరో చెబితే వినడం ఇవన్నీ నామమాత్రం మొక్కుబడి అవి అంతగా ఉపయోగపడవు. అర్థతాత్పర్యాలతో వచ్చే అర్థం కాదనే ముందు భ్రమని విడిచిపెట్టండి. మీరు ఎంత రాజకీయంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా ఏ రకంగా ఏ రంగంలో బిజీగా ఉన్నా సరే, రాత్రి అయినా సరే ఒక గంట ఆధ్యాత్మిక గ్రంథ పఠనానికి కేటాయించి రామకృష్ణ మఠం వారు ప్రచురించినటువంటి పుస్తకాలు అన్ని పురాణాలు వేశారు ఉపనిషత్తులు సహా వేసుకుని ఒక్క గంట నా ఎందు అభిమానంతో చదవండి. ఏడాదితో ఎంత జ్ఞానం మీకే వస్తుందో మీరే సూత్రులుగా, ఎవరు చెప్పక్కర్లేదు, మీకే వస్తుంది. ఒక్క గంట 23 గంటలు మన ఇష్టం వచ్చిన కుళ్ళు పనులన్నీ చేద్దాం, ఒక్క గంట కేటాయించలేము మనం. అది కేటాయించడం బద్ధకం ఏమంటామంటే 6 చెప్పేస్తానండి ఇంకేం వెనక్కలే. ఇదో బద్ధకం సిస్టమ్. ఇక్కడ 6 చెప్పు 2 చెప్పు ఉండదు. ఇక్కడ వినడం ఇష్టం, చదవడం ఇష్టం లేక 6 చెప్పు 2 చెప్పు ఎవరు చెప్పరు నీకు ఇక్కడ, నువ్వు వినాల్సిందే. నేను స్వయంగా ప్రవచనకర్త, నా ఖాతాలు ముఖ్యం కాదండి, మనుషులు బాగుపడడం ముఖ్యం. ఎంతకాలం ఎవరు చెబుతారమ్మా? ఒక గంట కేటాయించలేము మనం తెలుగులో.
వేదాలు సహా ఉన్నాయండి, అన్ని భాగవత పురాణాలు ఉన్నాయండి, అన్ని కావ్యాలు ఉన్నాయండి, ప్రతిపదార్థ తాత్పర్యాలతో వస్తున్నాయి. ఈ నింటి ఖర్చు పెడుతున్నాం, దాన్ని ఖర్చు పెట్టడం ఎప్పటికీ పుస్తకాల ఖరీదు మిగిలిన వాటితో పోలిస్తే తక్కువే. ఒక గంట ఖచ్చితంగా ఇది గ్రంథ పఠనం అని పెట్టుకుని చదివితే వస్తాయండి. ఇందు చూడండి, వెదుకంగా అని ఎలా అన్నాడు పైన, కిందేమో వెతకి చూసినా అంటాడు. ఇంతకీ వెతకాలా వద్దా అంటే వెతకాలి. ఎలా వెతకాలి? ఓ రెసిడెన్షియల్ కాలేజీలో చేరింది పిల్ల, పొద్దున్న హడావిడి కదా. రెసిడెన్షియల్ కాలేజీ అంటే ఏమిటంటే ఏడింటికే బస్సు, వీళ్ళు తల్లి మూడింటికి లేవాలి, ఇదేమో ఐదింటికి లేస్తుంది, లేపక 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 దానికి ఇష్టం లేదు. అందుకని ఆ హడావిడిలో సర్దుకుంటుంది తల్లి. ఏమో దీనికి బాక్స్ టిఫిన్ బాక్స్, ఆవిడ బాక్సింగ్ కూడా వల్ల ఆవిడ ఉంది. ఓ పక్క మొగుడు ఒకడు, వాడు ఆఫీసు, వాడు సాఫ్ట్వేరు, వాడికి ఎనిమిదింటికి వెళ్ళిపోవాలి, వాడు కూడా వాడది. మధ్యలో తల్లి జీవితం హార్డ్వేర్ అయిపోయింది. ఇక్కడ వీడి క్యారేజ్ ఇవ్వాలి, ఆవిడకి బాక్స్ ఇవ్వాలి. నేను చదువుతుండే ఈ పిల్ల వచ్చి, అమ్మ నా కళ్ళజోడు కనపట్లేదే, నా కళ్ళజోడు కనపడదు, దీనికి మూడో తరగతిలోనే కళ్ళజోడు వచ్చేసింది, చదువు రాలేదు కానీ చదువు కంటే ముందు కళ్ళజోడు వస్తుంది. దానికి కళ్ళజోడు ఎక్కడో పడేసింది, కనపట్లే, నా కళ్ళజోడు కనపట్లే, నా కళ్ళజోడు కనపడలేదు. వెతుక్కో, చంపేస్తున్నావు నువ్వు ఒకడు, మీ నాన్న కూడా సమయంలో ఆయన కూడా పెట్టేసింది ఇప్పుడు ఊరేవు. వాడు ఎక్కడో ఉన్నాడు పాప ఇంకా బాత్రూంలో. మరి మొగుడు అన్నారు, ఒక కారణం కావాలి కదా. అందుకని పిల్లలు అంటూ ఒంట్లో, నువ్వు అక్కడ మీ నాన్న ఒకడు చంపేస్తూ ఉంటారు నన్ను ప్రతిదీ పారేసుకుని. నేనేం అనలేదు, మిమ్మల్ని నేను అనలేదు అంటుంది. ఇప్పుడు ఇది గొడవ పాపం చికాకు అసహనం, ఏం చేద్దాం? ఈ మొత్తం హడావుడు జరుగుతుంటే నాకు దొరకట్లేదమ్మా, ఐఎమ్ సెర్చింగ్, ఐ హ్యావ్ బీన్ సెర్చింగ్ ఫ్రమ్ ఇంటూ హాఫ్ అన్ అవర్ అని ఇంగ్లీష్ చెబుతుంది. ఇప్పుడు అరగంట నుంచి కూర్చుంటారు, దొరకలేదు. నువ్వు ఇలాగే ఉంటావు అన్నిటికీ, ఇప్పుడు బడి మానేస్తావు ఒంకటి అని చెప్పి ఆవిడ మొత్తం పని మానేసి వచ్చి వెతికింది. ఆవిడకి 5 నిమిషాల్లో దొరికింది. ఇదిగో కళ్ళజోడు అంది. వెంటనే పాపం పిల్లంది, అమ్మా నేను గంట నుంచి వెతుకుతుంటే దొరకలేదు, నీకు 5 నిమిషాలు ఎలా దొరికింది అంటే, అమ్మా నువ్వు కళ్ళజోడు అనుకుని వెతికావమ్మా, నేను 1000 రూపాయల బడ్జెట్ అనుకుని వెతికానమ్మా, తేడా అదే.